సీఎం జగన్ గారి వల్లే ఈ రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ ఏర్పాటైంది అన్నారు. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, తెలంగాణ ప్రజలు తన్ని తరిమితి ఇక్కడికి వచ్చారు అన్నారు. ఎవరు తన్ని తరిమితి ఇక్కడికి వచ్చారు, ఎవరి వల్ల రాష్ట్రం విడిపోయింది అంటారు నిజంగా? సార్, ఇది ఒక అవగాహన లేని అవివేకమైన ఆరోపణగా నేను చెప్తానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% నిఖార్సైన సమైక్యవాది. ఈ రాష్ట్ర విడిపోయినప్పుడు చర్చ జరుగుతున్న సమయంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒక ప్లకార్డు పట్టుకొని వీ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, మాకు సమైక్య ఆంధ్రప్రదేశే కావాలని చెప్పి ఆయన లేచి నిలబడి నినాదాలు ఇవ్వటం అనేది అందరూ చూశాము. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ ప్లకార్డు చూపించారో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలవరానికి చెందారు. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కోసం నినదిస్తే మొత్తం క్రెడిట్ ఆయనకే పోతుందని చెప్పి వారు ఆ రోజున భయపడ్డారు. భయపడి కనుమూరి బాపిరాజు ఇంకొక ఎంపీ ఎవరు ఉన్నారండి, వారిద్దరూ కూడా వెంటనే లేచి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బలవంతంగా కూర్చోబెట్టారు. అంటే నిజానికి ఆ రోజున చిత్తశుద్ధితో రాష్ట్రం విడిపోకుండా ఉండాలని చెప్పి నినదించి ఆ ప్లకార్డ్ని స్పీకర్ ఎదురకుండా చూపించి మొత్తం జాతికి కూడా ఆ ప్లకార్డు ఆయన చూపించి నేను నిఖార్సైన సమైక్యవాదిని అని చెప్పి ఆయన నిరూపించుకున్నారు. అయితే ఈ నకిలీ సమైక్యవాదులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆయనను ఆ రోజున అడ్డుకున్నారు. కాబట్టి ఏంటంటే ఈ నకిలీ సమైక్యవాదులంతా కూడా ఈరోజు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాస్తవాలను ఎవరూ కూడా మరుగున పరచలేరు. అసలు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏమిటి అసలు నిజంగా ఆ రోజు చెప్పాలంటే? మరి ఆయన కూడా వచ్చి రాష్ట్రం విడిపోవాలను విడిపోకూడదని చెప్పు ఏదో ఒక అభిప్రాయం చెప్పచ్చు కదా. ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు ఆయన, మరి ఆయన చెప్పలేదే మరి అది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు, అబద్ధపు మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడటం వలన ఆయన అవివేకమే కనిపిస్తుంది ప్రజలకి. కాబట్టి ఏంటంటే అటువంటి అవివేకమైన ప్రదర్శన చేయకుండా ఉంటే మంచిది. చరిత్ర కూడా తెలుసుకోవాలి ఆయన, నాకు చేయకపోయేదా గురించి లేకపోతే ఇతరుల గురించి తెలుసుకోవడం కాదు. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన సునిశ్చితంగా గమనించాలి. ఆయన నిజంగా అటువంటి గమనం అనేది ఆయన దగ్గర ఉంటే, అంటే గమనించే శక్తి ఆయన దగ్గర ఉంటే ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పార్లమెంట్లో చేసిన ఆ ప్రదర్శన అనేది ఆయనకు తెలిసే ఉండేది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సమైక్యవాద చిత్తశుద్ధిని శంకించే హక్కు అర్హత పవన్ కళ్యాణ్ గారికి కానీ మరే ఇతర నాయకులకు కానీ లేదు. సార్, సీఎం జగన్ గారు కేసులకు భయపడి నరేంద్ర మోదీ కాళ్ళ పట్టుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు, నిజమేనంటారా? ఇది ఎన్ని పనికిమాలిన ఆరోపణలు అండి, ఇవన్నీ పరిగణన ఆరోపణలు. ఇప్పుడు ఆ కేసుల కోసం అని చెప్పి ఆయన వెళ్ళి పట్టుకున్నారు, మరి ఆ కేసులు తొలగించారు ఎప్పటిదాకా? మరి 5 ఏళ్ళు అయిపోతుంది కదా, దగ్గర 4.5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆయన కేసులు తొలగించారా? తొలగించలేదంటే అర్థం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పని ఉండొచ్చు మనం అనుకోవాలా? అట్లా ఉండదండి, చట్టం ఎప్పుడూ కూడా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది రేపు ప్రభుత్వాలు మారిపోవచ్చు, ఇంకోటి మారిపోవచ్చు, ఏమైనప్పటికి కూడా ఈ ఒక ప్రధానమంత్రిని కాళ్ళు పెట్టుకుంటే కేసులు ఉండవు, లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకోటి పడతారని చెప్పి అనుకోవడం భ్రమ అవుతుంది. వాటి తాత్కాలికంగా ఏంటంటే కొంత ఈ విచారణ సంస్థలు వాటి యొక్క పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే వాటి యొక్క లెథార్జీ కావచ్చు, ఇటువంటి కారణాల వలన ఈ విచారణ డిలే అవుతుంది తప్ప అది వాళ్ళకంతా రేపైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి వాదనలు వినిపించాలి, కోర్టులు తీర్పిస్తాయి. దీంట్లో మోడీ గారి కాళ్ళు పట్టుకున్నా, సోనియా గారి కాళ్ళు పట్టుకున్నా ఇవన్నీ కూడా అయ్యే పనులు అయితే కాదండి, అది ఆ ఆర్గ్యుమెంట్లో కూడా పసలేదు. సార్, అదేవిధంగా సీఎం జగన్ కాళ్ళు పట్టుకుంటేనే నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి నిధులు ఇస్తారు, కాళ్ళు పట్టుకున్నప్పుడల్లా 10,000 కోట్లు నిధులు ఇస్తున్నారని అంటున్నారు, నిజమేనంటారా? పోని ఇది నిజం అనుకుందామండి, మంచిదే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి పెద్ద మనిషి అయినా ఆ మోడీ గారి కాళ్ళకి విదేశీ దేశాధినేతలే కాళ్ళకి మొక్కుతున్నారు. ఈయన ఈ మధ్యన ఒక అరేబియన్ కంట్రీ వెళ్తే ఆ దేశాధినేత మోడీ గారి కాళ్ళు మొక్కాడు, తప్ప ఉంది. ఒక పెద్ద వ్యక్తి, ఒక రాజనీతివేత్త అటువంటి వ్యక్తి కాళ్ళుకి నమస్కారం పెట్టడం అనేది మన భారతీయ సంస్కారం. అది
ఆ సంస్కరణలో భాగంగా మోడీ గారు కాళ్ళు పట్టుకోవచ్చు, కాళ్ళకి నమస్కారం పెట్టచ్చు, తప్పేం కాదు. అది అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలా ఆ మేలు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదంగా నమస్కారం పెడితే కారణం వేయనప్పటికి కూడా అక్కడి నుంచి మనకు 25,000 కోట్లు 30,000 కోట్లు వచ్చినాయి అనుకోండి, వస్తే ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుందా? వెళ్ళదు కదా, అది రాష్ట్రానికే వెళ్తుంది, రాష్ట్ర ప్రజలకి వస్తుంది అక్కడ. దానివల్ల కొన్ని ప్రాజెక్టులకి మనం ఆ అమౌంట్ మనం ఖర్చు పెట్టచ్చు అక్కడ. అది తప్పేమీ కాదు. అది ఉత్తముల కాళ్ళు పట్టుకోవడం, లేకపోతే ఉత్తములకు మనం గౌరవించడం, నమస్కారం చేయడం అనేది తప్పని చెప్పి ఎవరైనా చెప్పారు అంటే వారంత మూర్ఖులు మరొకరు ఉండరు సార్. అదేవిధంగా ఋషికొండపై ఇంత రాద్ధాంతం చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? అదేవిధంగా ఉక్కు పరిశ్రమ గురించి ప్రైవేటీకరణ చేయొద్దని ఎందుకు ప్రశ్నించట్లేదు కేంద్రాన్ని? అదే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన స్థాయికి మించి ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నాడు, తన స్థాయికి మించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నిజానికి ఆయనకి అంత స్థాయి అయితే లేదు. ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయొద్దంటే వారు వినే స్థితిలో లేరు. ఎందుకంటే ఈయనకి అక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈయన ఇప్పుడు మమతా చేస్తే ఆయనకి గత ఎన్నికల్లో గెలిచిన సీటు ఒకటి. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నాడా, బీజేపీతో సఖ్యతగా ఉంటున్నాడంటే అది కూడా లేదు. ఇప్పటికీ కూడా ఈ రెండు పార్టీలు మేము పొత్తులో ఉన్నామని చెప్పి చెప్తున్నాయి తప్ప ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వేదికను పంచుకోలేదు, కలిసి ఒక్క ఉద్యమం కూడా చేయలేదు, ఒక్క ఆందోళన కార్యక్రమం చేయలేదు. వీళ్ళు మరి ఎట్లాగే రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేయగలరు? సరే, ఇటువంటి వ్యక్తి దీంట్లో ఏంటంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు కాస్త ముందోడికి వేసిన ఈ పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు టీడీపీ మీద చూస్తాడు, ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి అంటాడు. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈయన మీద కూడా పూర్తిగా నమ్మకంతో ఉండి ఉండదు. కాబట్టి ఏంటంటే ఈయన అక్కడికి వెళ్ళి చెప్పలేడు, చెప్పినా వారు వినరు. ఎందుకంటే మిత్రధర్మాన్ని పాటించని వ్యక్తి, మిత్రధర్మానికి వెన్నుపోటు పొడిచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒకవైపు మిత్రధర్మం ఉండగానే రెండు పార్టీలు మేము కలిసి ఉంటున్నామని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కోసం ప్రయత్నించడం అనేది ఆయన నైజంగా ఉంది. ఎన్ని చూస్తామంటే బీజేపీ వారికి కూడా పవన్ కళ్యాణ్ అంటే పూర్తి నమ్మకం లేదు. ఆయన్ని కూడా ఏంటంటే వారు ఇతన్ని ఆటలో అరటి పండులాగా చూస్తున్నారేమో అనిపిస్తోంది. అంతే తప్ప ఈయన పెద్ద ఫోర్సు, ఈయన వలన మొత్తం రాజకీయాలు మారిపోతాయి, ఈయనతో మనం పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చేస్తామని లాంటి భ్రమలు భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం లేవు సార్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాల దోపిడీలకి నా దగ్గర ఆధారాలు ఉన్నాయట, నిజమని అంటారా? ఉంటే చూపించాలి కదండి, ఉంటే చూపించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, ఆధారాలు ఉంటే చూపించి కోర్టుకి వెళ్ళమని చెప్పండి, వెళ్ళి దాన్ని ప్రూవ్ చేయమని చెప్పండి. తప్పు చేస్తే తప్పే, ఆధారాలు చూపించండి. ఆధారాలు లేకుండా మనం ఈ సొల్లు వాగుడు లేకపోతే ఈ పనికిమాలిన వాగుడు వాగటం వలన వచ్చే ఉపయోగం ఉండదు. ఉండకపోగా మన ప్రజల్లో మనం చులకనయ్యే ప్రమాదం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. అలా చులకన కావద్దు అనేది మాలాంటి సామాన్యుల విజ్ఞప్తి కూడా.